ఏం రాస్తాడు చంద్రబాబు నాయుడు పేద లెటర్ రాసి మడత పెట్టుకొని జేబులో పెట్టుకోనండి లేకపోతే ప్యాంట్ జేబులో అన్న పెట్టుకోమనో లేకపోతే చొక్కా జేబులో అన్న పెట్టుకోమనో లేకపోతే మెడిసిన్కి ఎక్కడ అన్న పెట్టుకోమనండి ఏం రాస్తాడు ఆడి బొంద రాసేది అన్ని కాపీ గాడాడు మానిఫెస్టో కాపీ డైలాగులు కాపీ అన్ని మా లీడర్ జగన్ మోహన్ రెడ్డి గారు 175 సీట్లకి 175 సీట్లు లక్ష్యంగా గెలవాలనే దేంతో మేము పని చేస్తా ఉన్నాం దాన్ని కూడా కాపీ నిన్నమొ అన్న అన్నట్టున్నాడు 175 నియోజకవర్గాలంటే గెలుస్తాడంట ఎర దివాను నువ్వు 175 నియోజకవర్గాల్లో గెలుస్తావా అసలు నువ్వు 175 నియోజకవర్గాల్లో నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టే ధైర్యం దమ్ము ఈ చంద్రబాబు నాయుడుకు ఉందా 175 నియోజకవర్గాల్లో నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి బి ఫామ్ ఇవ్వగలవా సన్నాసి సచ్చు సన్నాసి నువ్వు పొత్తులు కావాలి పొరలాడాలి నువ్వు అతను ఆ పవన్ కళ్యాణ్ లాలుచి పడాలి మీ ఇద్దరు కాకుండా ఇంకొక పార్టీ కావాలి మీరు అందరికి కలిసి రండి చూద్దాం ఎంత మంది కలిసి వచ్చినా మీకు ఈసారి 2019 కన్నా చిత్తడి చిత్తడి మీకు 24 జనం మిమ్మల్ని కొట్టుడే కొట్టు మామూలు కొట్టుడు కాదు మీ బతుకు చూశారు 2014 నుంచి 19 దాకా ముగ్గురు ఒకటిగా వెళ్ళారు ముగ్గురు కూడబలుకున్నారు ఒకటిగా సంసారం చేసి ముగ్గురు ఏ విధంగా కొట్టుకొని మళ్ళీ విడిపోయి మమ్మల్ని ఓడించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ప్రజలు చూశారు మరలా అగైన్ మీ చరిత్ర తెలియపోతే కదా ప్రజలకి 2014 నుంచి 19 దాకా మీరు ఏ వేషాలు వేశారో మీ చరిత్ర తెలియకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఈరోజు మనసు పెట్టి పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి నా అన్నయ్య ముఖ్యమంత్రి నా కొడుకు ముఖ్యమంత్రి నా మేనమామ జగనన్న ముఖ్యమంత్రి కాదు నా బిడ్డ నా మేనమామ నా అన్నయ్య అని చెప్పేసి గౌరవంగా ప్రతి ఇంట్లో కూడా చెప్పుకుంటున్నారంటే ఈరోజు అటువంటి మనసు గల వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఎంతమంది కలిసి వచ్చినా ఏదో పీకేస్తాం పీకేస్తాను ఏం చిటికెన వేలు మీద ఇంట్రుకు కూడా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వగైరా 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 ఈ రాష్ట్రంలో పార్టీలే కాదు పక్కన ఉన్న రాష్ట్రాల్లో పార్టీలు కలుపుకున్నా ఏం పీకలేదు